తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తౌతలపూడి మండలం గుమ్మరేగుల గ్రామంలో స్థానిక హైస్కూల్ నందు సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో దిశ యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన కోటనందూరు ఎస్ఐ అశోక్, గుమ్మరేగుల సర్పంచ్ రామకృష్ణ, గుమ్మరేగుల ఉప్పంపాలెం గ్రామాల ఉమెన్స్ కానిస్టేబుల్ బి మాధవి మాట్లాడారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ దిశ యాప్ ప్రారంభించారని, ప్రతి మహిళలో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని వీరు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు, కోటనందూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం అశోక్, గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, ఉప్పంపాలెం సర్పంచ్ ఏనిముల కోటబాబు, యుఓపిఆర్డి విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఆర్ నాగు, విఆర్ఓ విఎల్ ప్రశాంతి, మహిళా కానిస్టేబుల్ బి మాధవి మరియు సచివాలయం సిబ్బంది, గ్రామ మహిళలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 100, 112 అని చెప్పి ఉంటుంది నెంబర్స్. అది కాకుండా ట్రాక్ మై ట్రావెల్ ఉంటుంది, సాస్ ఉంటుంది. ఇది ఎస్ఓఎస్ అన్నది ఏంటంటే 5 times మనం షేక్ చేస్తే వెంటనే మనకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్ళిపోతుంది. అంటే మనకి దిశ స్టేషన్ అన్నది ప్రతి జిల్లాకి ఒకటి ఉంది. కాకినాడలో మనకి మన జిల్లాకి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడలో ఉంది. సో వెంటనే కాల్ అనేది ఫస్ట్ దిశ స్టేషన్కి వెళ్తుంది. దిశ స్టేషన్ నుంచి మనం ఎటువంటి లొకేషన్లో ఉన్నామో ఆ స్టేషన్కి కాల్ వెళ్తుంది. వెంటనే వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళని అలర్ట్ చేస్తారు. వెంటనే మన లొకేషన్కి వాళ్ళు ఇమీడియట్గా చేరుకుంటారు. అలర్ట్ చేసుకొని ఎక్కువ శాతం మన మండలంలో మెగాటి ఆన్లైన్ చేసుకొని కంట్రోల్ కూడా ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారని చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించారో మన ఆశయాన్ని మనం నిర్ణయం చేయడానికి మన గురించి చేశారు. అది చెప్పినట్టుగా అందరూ వినియోగించుకోవాలని ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మా గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కాపాడే విధంగా మా ఎస్ఐగారు చెప్పారు. కాబట్టి మేము దగ్గరలో లేకపోయినా ఈ యాప్ తప్పనిసరి మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ యాప్ను వినియోగించుకొని మీ యొక్క భయాన్ని తొలగించే విధానం మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అలాగే మన ప్రతిపాడు శాసన సభ్యులు ఆయన ప్రకారం ఆయన చెప్పిన విధానం ప్రకారం మేము మీటింగ్ పెట్టి ఈ యొక్క మీటింగ్లో మా ఎస్సీ గారు ఈ దిశ చట్టాన్ని వినియోగించమని మా ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారమే మేము మీటింగ్ పెట్టి ఈ యొక్క దిశ చట్టాన్ని అమలు చేయాలని జాగ్రత్తగా పకడబందీగా చేయాలని మా ఎస్సీ గారిని పంపించారు. చేయించి మహిళలందరూ గ్రహించి ఈ యాప్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క భయాన్ని తొలగించే విధంగా కాపాడుకుంటారని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ యాప్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే మిత్రులందరికి నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించిన ప్రవేశపెట్టిన ఈ దిశ యాప్ని ప్రతి ఆడపిల్ల ప్రతి మహిళ చేతిలో ఉండాలని ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా అందరు ఎస్ఐలో కూడా మా ఈస్ట్ గోదావరిలో మొత్తం అందరూ ఉన్న ఎస్ఐలు అందరూ కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ దిశ యాప్ ఉండేలాగా కార్యాచరణ రూపొందించాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన మా ఎస్పీ గారు కూడా ఈ దిశ యాప్ కనీసం ప్రతి అమ్మాయి చేతిలో కూడా ఈ దిశ యాప్ అనేది ఈ సెల్ ఉండాలని చెప్పి రాజేశాం. ఈ గత వారం రోజుల నుంచి ఇది భారీ ఎత్తున చేయడమైంది. మాతో పాటు భాగస్వాములుగా ఉండి మా మహిళా పోలీసులు కూడా ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక మనిషిత ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా దిశ యాప్ వల్ల లాభాలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే 100 కాల్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కాల్ ఫోన్ చేస్తే మన లొకేషన్ ఎక్కడుందో ఏంటో తెలియదు. అదే దిశ యాప్ ద్వారా ఏదైనా అమౌంట్ పర్సన్స్ ఏమైనా బాధ్యత వేధింపులైనా ఉన్నాయని తెలిసి ఏదైనా ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళున్న లొకేషన్ ఎక్కడుందో ఈజీగా తెలుస్తుంది. తద్వారా ఆ అమ్మాయి దగ్గర నుంచి మా ఎస్పీ గారి ఆఫీస్కి అక్కడ నుంచి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఉంటే ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి ఆ అమ్మాయి ఎక్కడుంది, అమ్మాయికి ఇబ్బంది ఏంటనేది ఎంఐ చెప్తారు. దాన్ని బట్టి మేము మా దగ్గర అవైలబుల్ స్టాండ్ పెట్టి మట్టి కానిస్టేబుల్ కానిస్టేబుల్ దాన్ని గ్రావిటీని బట్టి మేము పంపించుకుని దాని నుంచి ఆ అమ్మాయిని రక్షించడం జరుగుతుంది. కావున మొత్తం అందరూ కూడా ఉన్న లేడీస్ జెంట్స్ మొత్తం అందరూ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను.